దేవుని బిడ్డగా దేవుని హృదయానుసారంగా మన కొరకు పరలోక వైభవాన్ని వదిలి రిక్తునిగా జన్మించి నీ కొరకు నా కొరకు ఆయన పడిన కష్టాన్ని వేదన్ను ఎప్పుడైనా అర్థం చేసుకున్నామా? యేసయ్య ద్వారా మనం తెలుసుకున్న అనుభవ జ్ఞానం ఏమిటి? యెషయా గ్రంథం 53:11 తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయనని ప్రభువైన యేసయ్యను గూర్చి తండ్రి సాక్ష్యమిచ్చుచున్నాడు. మరి మనలను గూర్చి యేసయ్య ఏమని సాక్ష్యమివ్వగలడు? నేస్తమా, ఎవరి వల్ల నీవు నష్టపోయినా, నీకు కలిగిన నష్టానికి నీవే కారణమైనా, గతాన్ని జ్ఞాపకం చేసుకుని నిరుత్సాహపడితే వర్తమానం కుంటిగా భవిష్యత్తు గ్రుడ్డిగా మారి నిన్ను అంతకంతకు బలహీనపరుస్తుంది. నీ వల్ల నీకు గాని నీ కుటుంబానికి గాని ఉపయోగం లేకుండా చేస్తుంది. సహోదరుడా, నీ కొరకు భారమైన శిలువను మోసిన యేసయ్యను మరిచి నీ కష్టాన్ని మరవాలని, దేవునికి దుఃఖాన్ని కలిగించే చెడు వ్యసనాలకు లోనై అపవాదికి దగ్గరై దేవునికి దూరమవుతావా? శ్రమదినమును కృంగితే చేతకని వాడవై దేవుని వాక్యాన్ని మరిచి ఎవరిని మృంగుదామా అని ఎదురు చూస్తున్న అపవాదికి అనుసరుడు అవుతావా? దయచేసి ఆలోచించు. ఎంతకాలం నీ నష్టానికి కష్టానికి కారణాలు వెతుకుతూ సమయమంతా నిరుత్సాహంతో గడుపుతావు? అనేకులను దోషులుగా చూస్తావు? దేవుణ్ణి ప్రేమించేవారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగునని ఎరుగువా? నిన్ను విడువక ప్రేమించి దేవుడు గనుక ఎడబాయక బలపరుచుతున్నాడు. నేస్తమా,